రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి ప్రపంచంలో రకరకాల పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పటికీ ఏ అపాయము మన దరి చేరకుండా ఏ కష్టములోనికి మనల్ని దేవుడు నడిపించకుండా ఏ రీతిగా మనము కలవడానికి దేవుడు కృప చూపించాడు అందును బట్టి ఆయనకు వందనాలు. ప్రతి సంవత్సరము మన మన దేవాలయాల్లో చక్కని పునరుద్ధానపు వర్తమానము సంగమంతా కలిసి దైవ సావకుల చేత అందుకుంటూ ఉండిన వారు అయితే మన క్షేమము కొరకు ప్రభుత్వం విధించిన ఆంక్షల ప్రకారము మనము సంఘాల్లో కూడుకొనలేకపోతున్నాం. అయితే సంఘముగా కూడడము కుదరకపోయినప్పటికీ పునరుద్ధాన వర్తమానాన్ని మనందరికీ దరిచేర్చడానికి దేవుడు సంకల్పించుకున్నాడు. ఆ సంకల్పంలో ఒకటి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం వినడం లేదా ఫేస్బుక్ ద్వారా వాక్యం వినడం. దానిని ఉపయోగించుకుని ఈ దినాన్ని మనము పునరుద్ధానపు వర్తమానాన్ని విందాం. అసలు పునరుద్ధానము అంటే ఏమిటి అంటే ఒక మనిషి చనిపోయి మరలా తిరిగి లేవడాన్ని పునరుద్ధానము అంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారు శుక్రవారము నాడు సిలువలో మరణించిన తరువాత మూడవ దినమున అనగా ఆదివారము తెల్లవారుజామున ఆ మృతుల నుంచి తిరిగి సజీవుడిగా లేగడాన్ని క్రీస్తు యొక్క పునరుద్ధానము అంటారు. దానిని మనము ఈస్టర్ ఆదివారము అని మనము పిలుచుకుంటూ ఉంటాం. ఈ పునరుద్ధానము యేసుక్రీస్తు పునరుద్ధానుడు అవడం చేత మనము గమనించాల్సిన మూడు ప్రాముఖ్యమైన విషయాలేంటో ఈరోజు మనము ధ్యానించు. క్రీస్తు ప్రభులు వారు పునరుద్ధానుడు అవడం వల్ల మనము జ్ఞాపకం ఉంచుకునవలసిన మూడు ప్రాముఖ్యమైన విషయాల్లో మొట్టమొదటిది ఏమిటి అంటే యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు. ఈ భూమి మీద నాకు తెలిసినంత వరకు చాలా మంది ఈ భూమి మీద పుట్టడం జరిగింది, చాలా గొప్పగా జీవించడం జరిగింది. వారు ఎంత గొప్పవారైనప్పుడు ఒక సందర్భంలో వారు మరణించడం జరిగింది. మరణము వారి జీవితానికి ఇక అంతమైపోయింది. వారు ఎంత గొప్పవారైనప్పటికీ కూడా ఆ మరణమే వారి జీవితానికి ఇక ఎండింగ్ పాయింట్ అయిపోయింది. అయితే యేసుక్రీస్తు ప్రభుల మనిషిగా ఈ భూమి మీద జీవించారు, అలాగే మనిషిగా ఈ భూమి మీద మరణించారు. కానీ ఆయన మరణించిన మూడో దినాన్ని తిరిగి లేచినట్లుగా మనము లేఖనముల ద్వారా నేర్చుకున్నాము. ఇప్పటికి కూడా ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు అనడానికి ఖాళీ సమాధి సాక్ష్యంగా ఉన్నది. ఎవరికైనా యెరూషలేము వెళ్ళిన అనుభవం ఉంచే వారిని అడిగితే చెప్తారు, యేసుక్రీస్తును భద్రపరిచిన సమాధి ఇప్పుడు ఖాళీగా ఉంది. ఎంతో మంది రాజులు చనిపోయారు, రాజుల సమాధి తెరిస్తే వారి మృతదేహాలు అక్కడే ఉంటాయి. ఎంతో మంది గొప్ప గొప్ప వారు చనిపోయారు, వారందరి శరీరాలు ఆ సమాధుల్లో పెచ్చబడడం మనం చూస్తాం, లేదంటే సమాధి కింద మచ్చలో కలిసిపోవడం చూస్తాం. పునరుద్ధానము యేసుక్రీస్తు దేవుడని మనకు బయలుపరుస్తుంది. నిజమే, యేసుక్రీస్తును మనిషిగా చాలా మంది చూశారు, యేసుక్రీస్తును మనిషిగానే కొట్టారు, యేసుక్రీస్తును ఒక చాలా చాతకానువాడిగానే జమాజమంతా చూసి ఆయనను సిలువేసి చంపేస్తారు. కానీ మూడు దినముల తర్వాత యేసుక్రీస్తు తన్ను తాను దేవుడిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. సజీవుడిగా ఆయన మృతుల్లో నుంచి మరణమును గెలిచి మరణపు ముళ్ళును బిరిచి ఆయన సజీవుడిగా మూడవ దినమున లేచినట్లుగా సాక్ష్యాలు మనకి ఇక్కడ కనపడుచు ఉన్నాయి. ఇది మార్చిని బట్టి నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటో తెలుసా, యేసుక్రీస్తు సజీవుడైన దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు మృతుల్లోంచి లేవడములో జ్యేష్ఠుడై ఉన్నాడు. అంటే అంతకు ముందు లేగలేదా అంటే లాజరును యేసుక్రీస్తు లేపాడు, చనిపోయిన కుమార్తెను యేసుక్రీస్తు లేపాడు, ఇలా చాలా మంది మృతులై మరలా లేచినట్లుగా చూస్తాం. అయితే ఆ మృతులై తిరిగి లేచిన ప్రతి ఒక్కరూ మరలా కొద్ది సంవత్సరాలకి లేదంటే కొంతకాలానికి వారు మరణించారు. కానీ యేసుక్రీస్తు మృతుల నుంచి లేపబడిన తర్వాత మరలా ఆయన చనిపోకుండా తిరిగి పరలోకానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. సజీవుడిగా 40 దినములు వారికి అందరికీ కనబడడం మనం చూస్తాం. దీనిని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఆయన సజీవుడైన దేవుడు. ఆయన దేవుడు గనక ఆయనను మరణము బంధించి ఉంచుట అసాధ్యము గనక ఆయన తిరిగి లేచాడు. కనుక మనము ఆయనను విశ్వసించడంలో ఏమాత్రము సంకోచించవలసిన అవసరం లేదు. ఈ పునరుద్ధానమును బట్టి యేసుక్రీస్తు దేవుడని తెలుస్తుంది గనక ఆ గొప్ప దేవుడును మనము ఆరాధించడము ఎంతో అవసరము అయి ఉన్నట్లుగా మనము గుర్తించాలి. ఇక ఈ పునరుద్ధానమును బట్టి మనం గుర్తించవలసిన రెండవ విషయం ఏంటంటే దేవుని లేఖనములు అన్నీ కూడా వాటి సమయములో నెరవేర్చబడతాయి. దేవుని లేఖనాలన్నీ కూడా వాటి సమయములందు అవి నెరవేర్చబడతాయి. కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి తన కుమారుని ఈ లోకమునకు పంపినట్లుగా పత్రిక పాఠంలో మనము చదువుతాం.
అలాగే కాలము సమీపమైనప్పుడు యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చి ఆయన చెప్తాడు, ఈ యొక్క దేవాలయమును మీరు పడగొచ్చండి, మూడు దినాల్లో మరలా దీన్ని నేను కడతానని ఒక మాటను ఆయన పలకడం చూస్తాం. ఆ మాట పలికినప్పుడు అక్కడ రాయబడింది ఏంటంటే ఆయన తన శరీరమును గురించి తన గురించి మాట్లాడుచున్నాడని వారు గ్రహించలేకపోయారు అంటాడు. అంటే యేసుక్రీస్తు ఆయన బ్రతుకుండగానే శిష్యులకు చాలా సార్లు చెప్పేశాడు, లేఖనాలు రాసేసి ఆయన మరలా సజీవుడిగా తిరిగి లెగిస్తాడని, ఆయన మరణిస్తాడన్నది ఎంత సత్యమో ఆయన తిరిగి లేస్తాడని లేఖనము ధృవీకరిస్తుంది. ఆ లేఖనముల ప్రకారము ఆయన మరణము నొందడము, ఆ లేఖనముల ప్రకారమే ఆయన తిరిగి జీవించడం, పునరుత్డవడము మనం చూస్తాం. కనుక ఈ పునరుత్నపు ఆదివారపు వాక్యం నుంచిన మనం గుర్తించవలసిన రెండో విషయం, ప్రతి లేఖనము వాటి సమయం ముందు నెరవేర్చబడతాయి. కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని లేఖనాలు మనం చదివినప్పుడు ఇవి ఏమి అర్థవంతంగా ఉండట్లేదు, ఇవి మా జీవితంలో నెరవేర్చబడట్లేదు, ఇది రాయబడింది కానీ దీనికి తలాతోక లేదు అన్నట్లు కొన్ని కనిపించవచ్చు, కానీ వాటి సమయం ముందు అవి నెరవేర్చబడతాయి. యేసుక్రీస్తు గురించి ఆలోచిస్తూ ఉంటే యేసుక్రీస్తు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం పునరుత్థానుడై తిరిగి వెళ్ళిపోయిన తర్వాత వెళ్లే ముందు ఆయన చెప్తాడు, నేను మరలా వస్తాను అని, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పబడి సుమారు 2000 సంవత్సరాలు అయిపోయింది. లేఖనాలు అలా ఉండిపోతూ ఉన్నాయి, ఏమి జరుగుతున్నాయి, ఆయన వస్తానన్నట్టు రావట్లేదు అని కొంతమంది, ఆ ఎప్పుడో వచ్చేసే ఉంటాడని కొంతమంది, లేదు ఇదంతా నాచకము లేదా బూచకము అనేవారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే లేఖనము రాయబడింది కానీ ఇంకా మన జీవితంలో అది నెరవేర్చు. కొంతమంది జీవితంలో చూస్తే కొన్ని కొన్ని సార్లు వారు కొన్ని లేఖనాలు చదివి ఇది నా జీవితంలో జరగట్లేదు, కొన్ని కొన్ని వాగ్దానాలు చూసి ఇవి నా జీవితంలో నెరవేర్చబడట్లేదు, ఏంటి ఈ లేఖనాల వల్ల ఉపయోగము, ఏమిటి ఇన్ని వాక్యాల వల్ల ఉపయోగము అంటూ ఉంటారు. అయితే ఈ లేఖనములను సరిగ్గా గమనిస్తే లేఖనము వాటి సమయంలో నెరవేర్చబడడం మనం చూస్తాం. యేసుక్రీస్తు తిరిగి లేస్తాడు, యేసుక్రీస్తు మరణిస్తాడు, యేసుక్రీస్తు భూమి మీద నివసిస్తాడనే యేసుక్రీస్తు కొరకు రాయబడిన ప్రతి లేఖనము ఆయన జీవితంలో నెరవేర్చబడింది, ఆయన పలికిన ప్రతి లేఖనము నెరవేర్చబడింది, తనను తాను మూడో దినమున లేపుతాడు తండ్రి అని చెప్పిన లేఖనము కూడా నెరవేర్చబడింది. గనక బైబిల్లో రాయబడిన ప్రతి లేఖనము కూడా నెరవేర్చబడుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పునరుత్డే తిరిగి లేచిన దినమున మన జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన లేఖనముల ప్రకారము మరణించడము, ఆయన లేఖనము ప్రకారము తిరిగి లేవడము జరిగినది గనక ఆయన పలికిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది గనక ఆయన తిరిగి రాబోచున్నాడు అనే లేఖనము కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. కొంతమంది అనుకోవచ్చు ఏది యేసుక్రీస్తు వస్తానన్నాడు తిరిగి రాలేదని, అదే లేఖనము సెలవిస్తుంది. ఇంకా స్వార్థ అందని గ్రామాలు ఉన్నాయి గనక, ఇంకా ఎంతో మంది రక్షింపబడాలి గనక, బహుశా దాని కొరకు అందరూ రక్షణ పొందాలని ఆయన ఆలస్యము చేయుచున్నాడేమో. బహుశా గమనించని నా ప్రేమైన వారులారా, ప్రతి లేఖనము నెరవేర్చబడుతుంది, లేఖనము నెరవేర్చబడడానికి ఇవ్వబడి. గనుక నా ప్రియమైన సహోదరుడు సహోదర, ఈ పునరుత్నపు ఆదివారాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన రెండో మాట, ప్రతి లేఖనము నెరవేర్చబడుతుంది దాని సమయం అని. ఇక చివరిదైన మూడవది, మనము పునరుత్న దినమున జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మూడవ మాట ఏంటంటే, యేసుక్రీస్తు తిరిగి లేవడాన్ని బట్టి ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఒక గొప్ప నిరీక్షణ ఉన్నదిగా మనము గుర్తించాలి. మనము లేఖనములు గమనించినప్పుడు యేసుక్రీస్తును బట్టి మనకు ఒక నిరీక్షణ కలుగుతుంది, యేసుక్రీస్తును బట్టి మనకి ఒక వాగ్దానం చేయబడింది. ఆయన ఏ రీతిగా అయితే మరణమును రుచి చూసి ఏ రీతిగా అయితే సజీవుడిగా తిరిగి లేచాడో, ఇదిగో ఆయనను బట్టి మనము తిరిగి లేవబోచున్నామనే నిరీక్షణ మనకు కనబడుచున్నది. అవిశ్వాసుల వలె మనము భయపడనక్కర్లేదు, అవిశ్వాసుల వలె మరణమును గురించి భయపడక్కర్లేదు. ఇప్పుడు వస్తున్న COVID-19 అయినా, COVID-20 అయినా, COVID-21 వచ్చినా గానీ మనకు మరణం అంటే భయం లేదు. ఆయన మరణమును ముళ్ళుని విరిచి మరణమును గెలిచి తిరిగి లేచాడు, ఇదిగో మనము కూడా అదే రీతిగా లేకడానికి ఆయన మనకు ఒక నిరీక్షణ వదిలి వెళ్ళిపోయాడు. ఆయన ఒక రోజు రాబోచున్నాడు, ఆ రోజున మృతుల సమాధులు తెరవబడతాయి, సజీవులైన వారు ఎత్తబడతాడు, మరణించిన వారు యేసుక్రీస్తు ఏ రీతిగా అయితే సజీవుడిగా మహిమ శరీరంతో తిరిగి లేచాడు, అదే రీతిగా మనము లేవడానికి ఒక నిరీక్షణ ఈ పునరుత్నపు ఆదివారము మనకి జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తు దేవుడని ఆదివారము మనకి తెలియజేస్తుంది. యేసుక్రీస్తును బట్టి ప్రకటించబడిన లేఖనాలని నెరవేరినట్లుగా పునరుత్నము మనకి చూపిస్తూ ఉంది, అలాగే మనకు ఒక నిరీక్షణ ఉన్నట్లుగా లేఖనము సెలవిస్తుంది. ఈయన పరిశుద్ధమైన ఆదివారాన్ని ఆచరిస్తున్న ప్రేమైన జనులారా,
ఈ పునరుత్థానం ఆదివారము మనకు నేర్పించిన ఈ మూడు విషయాలను జ్ఞాపకం చేసుకునే యేసుక్రీస్తును దేవుడిగా అంగీకరించి లేఖనములు నెరవేర్చబడతాయి వాటి సమయములు గనక లేఖనములను బట్టి జీవితాన్ని మరల్చుకొనుచు ఒక గొప్ప నిరీక్షణ కలిగి పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడి ఉంచాలని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయన మాటలు ముగిసి దేవుడు మిమ్మల్ని దీవించును గాక.